భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో ప్రజలు భయం గుప్పెట్లో బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపట్టడంతో దాని ఆయకట్టు మండలం వేలేరుపాడు అతలాకుతలమైంది. ఓవైపు ఎడతెరపి లేకుండా కురుస్తూ ఉన్న వర్షం, మరోవైపు గోదావరి వరద వారికి కంటు మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే పెద్దవాగు ఉగ్రరూపం దాల్చడంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో సాయం చేసే చేతుల కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు ముంపు ప్రభావిత ప్రజలు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గోడు పట్టించుకున్న పాపానికి పోలేదని వారు వాపోతున్నారు. వేలేరుపాడు మండలంలో ముంపు గ్రామాల వాసుల కన్నీటి కష్టాలపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలో పెదవాగు ప్రాజెక్టుకు గండిపట్టడంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పలు గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలేరుపాడు మండలంలో 12 గ్రామాల్లో 1348 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా వరద ప్రభావానికి నిలువ నీడ లేకుండా నిరాశ్రయులయ్యారు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని, కనీసం తమను పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ముంపు ప్రాంతాల నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటి ముంపు గ్రామాల్లో ఉన్నాం. ఇక్కడున్నటువంటి ముంపు గ్రామాలు చూసినాక ఏదైతే ఇక్కడున్నటువంటి పెద్దవాగు సంబంధించినటువంటి పెద్దవాగు ఏది ఉందో ఈ వాగు సంబంధించిన ఉధృతి కూడా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి జనావాసాలు మొత్తం కూడా కకావికలం అయిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి నివాసాలకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడున్నటువంటి వాగు నుంచి వచ్చినటువంటి నీరుతో కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. మా చెప్పండి, నేను అసలు ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి అని 2 రోజులకి ఎలా ఉంటారు ఇక్కడ? 4 రోజులు అండి ఇవాళ వరద కొట్టుకుపోయాడు. 4 రోజుల నుంచి ఎవరు వచ్చి ఒక భోజనం కానీ మంచినీళ్ళు కానీ టీ కానీ కనీసం వాటర్ ప్యాకెట్ కానీ ఏమీ ఇవ్వలేదు సార్. అలాగే మేమే ఎవరైనా చుట్టాలు తెస్తే తింటున్నాము, లేకపోతే అలా పడుకుంటున్నామండి. వానక నైట్ ఆ పైన ఉన్నామండి. ఇక 4 రోజుల నుంచి బీరువాల బట్టలు కూడా తడిచిపోయినాయండి. కట్టుకుంటా కూడా బట్టలు లేవండి. మొత్తం మంచాల బీరు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు అన్నీ కొట్టుకుపోయినాయండి. ఏమీ లేవండి, తడిచిపోయి మొత్తం కొట్టుకుపోయినాయి సార్. వాళ్ళు ఇచ్చేది మా జీవితాలు అయితే నిలబెట్టలేరు సార్. అసలు వాళ్ళు ఈ ఇంత భారీ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు. కాకపోతే ఏంటంటే నాయకులు వచ్చి ఒక్క వైఎస్ఆర్ కుటుంబాలు ఎన్నున్నాయో అన్ని కుటుంబాలని వదిలేసి ఓన్లీ టీడీపీ వాళ్ళని మట్టికి చూసుకొని వెళ్ళిపోయారండి. శాలువాలు కప్పించుకొని వెళ్ళిపోయారండి. అంతే తప్ప ఒక్కళ్ళు కూడా అమ్మ ఎంత నష్టం జరిగిందని అడగల. మనకు పార్టీ విభేదం ఇలాంటప్పుడు చూడకుండా వచ్చి పలకరించి వెళ్తే మేము కూడా సంతోషించేవాళ్ళం అండి. అసలు మేము ప్రాణాలతో బయట పడటమే గ్రేట్ అండి. మేము అసలు ప్రాణాలతో మేము బయట పడ్డాము అంటే ఆ దేవుడు ఇంకా మా యందున్నాడు. జగన్ గారి ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు మాకు ఫ్లడ్ రాకపోయినా అక్కడెక్కడో 20 కిలోమీటర్ల దూరంలో గోదావరి వచ్చిన ఇక్కడ మాకు కూడా కూరగాయలు, బియ్యం అన్నీ ఇంటికి 2000 చొప్పున అన్నీ అందజేశారండి. కానీ ఇప్పుడు మాత్రం అసలు డబ్బులతో పని లేదండి. మనకి డబ్బులతో పని లేదు. ఒక మానవత్వంతో మనుషులు, అందరం మనుషులమే ఇక్కడ ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, అందరం మనుషులమే కాబట్టి పార్టీ విభేదాలు కుల మతాలు చూడకుండా వచ్చి ఎల్లుంటే ఆ పార్టీ వాళ్ళైనా ఆ ప్రభుత్వం అయినా చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మేము విమర్శించమండి. మాకు పని లేదు. ప్రభుత్వం ఏదైనా ఒకసారి అదొస్తుంది, ఒకసారి ఇది వస్తుందండి. కానీ ఈ వరదలు అలాగ కాదు కదా. ఈ వరదలు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదండి. ఒక 150 కార్లు వస్తున్నాయండి 2-3 రోజుల నుంచి. మరి స్టోర్ బియ్యం అవి వండి పెడుతున్నారంట ఎక్కడో. మరి ఆ స్టోర్ బియ్యం ప్యాకెట్ బత్తాయి ఇప్పటం, ఆ గిన్నెలో పోయటం, వండటం, పెట్టడం అంటండి. మరి అంతే అంటండి పప్పు సారు. మేము అడిగాం ఏంటి మా పరిస్థితి, కనీసం ఒక వాటర్ ప్యాకెట్ లేదు, ఒక బ్లీచింగు లేదు, ఒక హెల్త్ వర్కరు లేరు, జ్వరాలు వచ్చినాయి, 4 రోజులు అవుతుంది కదా అంటే మేము అక్కడ అన్నం పెడుతున్నాం, మీరు వచ్చి తినని అంటున్నారు. ఆడ ఎక్కడో సచివాలయం కాడ అన్నం పెడితే మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఏమన్నం తినమండి? అక్కడ ఏమన్నది తింటామండి? కొట్టుకుపోయినా కొట్టుకుపోకపోయినా వాడు ఇంటింటికి తిరిగి అసలు ఏం జరిగిందని అడగాలి కదండి. అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి ప్రశ్న కూడా కనబడుతుంది. నిరాశ్రయులు అయ్యాము. ఇక్కడ వచ్చినటువంటి అధికార యంత్రాంగం కానీ వీరు కానీ ప్రజాప్రతినిధులు కానీ తమని అసలు పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇవ్వని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసిన ప్రశ్న కూడా కనబడుతుంది. రిష్ కుమారరాజు రాజు సాక్షి వేలేరుపాడు నుంచి. వరద ప్రవాహానికి పదుల సంఖ్యలో పూరిళ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి బురద పేరుకుపోయింది. భారీగా నీరు చేరటంతో బీరువాలు, ఫ్రిడ్జ్లు, దుస్తులు, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్లు ఇలా అన్ని ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆవులు, గేదెలు మృత్యువాత పడ్డాయి. పంట పొలాలు నీట మునిగాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు.
పరిస్థితి కూడా చూస్తే కనుక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వేలరపాటు మరి మండలాలకు సంబంధించి 12 గ్రామాలు కూడా కకావికలం అయిపోయాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసిన కనుక ఇక్కడ ఉన్నటువంటి సుమారు 3000 కుటుంబాలు కూడా నిరాశ్రయాలైపోయారు. విజయవాడలో చూసిన కనుక ఇంటికి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఉన్నటువంటి ఇల్లు కొన్ని ఇల్లు కూడా నేలకూలంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వర్ణర్ వీరితో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎలా ఉంది అసలు ఈ పరిస్థితి ఏంటి? 4 రోజుల నుంచి మీకు 4 రోజుల నుంచి ఏం ఇవ్వటం లేదండి, ఎవరు వచ్చి చూడటం లేదు. అట్టే ఉంది, ఇంకేం చెయ్యాలో. ఇల్లు పడిపోయిందండి, ఇల్లు పడిపోయింది, ఏమి ఇవ్వటం లేదు. 4 రోజులు మేము అట్టే పోయి కాడ వండుకొని తింటున్నామండి. వేరే వాళ్ళు ఇంటికాడ నీళ్ళు కొను నిన్నటి నుంచి కాత పోతున్నారు. ఆ నీళ్ళు తాగడానికి పోతున్నారు, తనాలు చేయడానికి నీళ్ళు లేవు, ఏమి లేవు. ఏం బాగలేదండి అసలు. ఇది అసలు ఇచ్చినా కానీ వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారు, కానీ ఇక్కడ అక్కడే చూస్తున్నారండి. ఇక్కడ వచ్చి ఏం అడగట్లేదండి, చూసి వెళ్ళిపోతున్నారు అంతే. వాళ్ళు వచ్చి రాసుకుంటారు, మీకు ఇత్తర్లు అంటున్నారు, కానీ ఏమి ఇవ్వట్లేదండి. మొత్తం కూలిపోయినాయి కదండి. 3 కుటుంబాలు ఒక ఇంట్లోనే ఉంటున్నామండి. సామాన్లు కానీ పోయినాయండి, అసలు వాడుకోవటం కానీ లేవు. డ్రమ్లు కట్టాలంటే అంతే, ట్యాబ్లెట్లు లేవు. ఒక డాక్టర్ వచ్చి అడగట్లేదు ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఏదైనా వస్తే బయటికి వెళ్ళి ఇంజక్షన్ చేపిస్తున్నాం. జ్వరాలు వచ్చినా కానీ జ్వరాలు వస్తున్నాయండి. ఉంటారండి మొత్తం ఎన్ని ఉంటాయండి కుటుంబాలు? 300 దాకా ఉంటాయండి ఇక్కడ మేడిపల్లి. మేడిపల్లి మొత్తం మునిగిపోయాయండి. ఏం కోరుకున్నారు? ఇల్లు కానీ ఇవ్వాలి, అమౌంట్ కానీ అలాగే అంతకంతగా ఇస్తే బాగుంటుంది కదండి. ఇంకా ఎవరు రాలేదండి. శరీబాల రాజు వచ్చారండి, అక్కడ స్వచ్ఛమైన దగ్గర చూసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ రాలేదు. ఇల్లు కొట్టిపోయిన ఆయన కానీ చూసడానికి ఎవరు రావట్లేదండి. స్పష్టం చేసుకొస్తానబడుతుంది. చూస్తే కనుక తమ ఇళ్ళకి సంబంధించి పురుషాయిలో నేల కూలిపోయాయి, కొట్టుకుపోయాయి అని చెప్పని పురుషాయిలో కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ మరి రేపు ఎవరైతే ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ వచ్చి పట్టించుకున్న పాపం లేదని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. కృష్ణకుమారరాజు రాజు సాక్షి వేలేకుండా నుంచి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం తమను పరామర్శించడానికి కూడా ప్రభుత్వ అధికారులు రాలేదని వాపోతున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వేలేరుపాడు మండలంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ముంపువాసులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా పెదవాకు సంబంధించినటువంటి ముంపువాసుల చూస్తే దీనగాథలు వినిపిస్తున్నాయి. చూస్తే ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి చూస్తే శరణార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ కూడా వచ్చినటువంటి వరద నీరు కకావికలం చేసింది. ఇప్పుడు మనం చూసినటువంటిది ఇది కూడా రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇళ్ళకి సంబంధించి కూడా నేల కొరిగాయి. ఇక్కడ వారు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా చెప్పండి అసలు ఎలా ఉంది 4 రోజుల నుంచి మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి అసలు ఎవరు వచ్చేది ఏది లేదండి. మా దగ్గరకు వచ్చి పోనీ ఇలా తిన్నారా తాగారానికి ఏమీ లేదు. మాకు అన్ని కొట్టుకుపోనియండి. మేము అసలనండి మందు అసలు ఏమి లేదు. మేకలు పోయినండి, గేదెలతో మేము ఆధారం ఉన్నామండి. గేదెలు కూడా పోయినాయండి. మాకు ఏ ఆధారం లేదండి. మాకు నాదు 5 రోజులు అయిందండి. మాకు ఒక్కళ్ళు కూడా వచ్చి ఇలాగా తొంగు చూడలేదండి మాకండి. ఏంటంటే మా ఇల్లు అంతా కొట్టుకుపోయింది, మేకలు కొట్టుకుపోయినాయి, గొడ్లు కొట్టుకుపోయినాయి, ఇల్లు అంతా పడిపోయింది. సరే బొచ్చులు గిన్నెలు మొత్తం కొట్టిపోయినా, ఒక బరకం ఇవ్వట్లేదు, గొడ్డు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు అండి. ఎట్టుంటున్నామండి, 3 రోజులు బట్టి అదే ప్రకారం కొంటున్నామండి. భోజనం ఎత్తున్నా ఒకరికి అదే అన్నట్టు ఒకరికి పెడితే ఒకరికి దొరకట్లేదు అండి. ఏమి లేవు. ఫలాలు ఏమున్నాయండి? అసలు వ్యవసాయాలు చేయక్కర్లేదు. మొత్తం ఊడిపు చేలు కొట్టుకుపోని, బోడున్న వాళ్ళు నార్మల్లీ కొట్టుకుపోని, అన్నీ కొట్టుకుపోని ఇక్కడ ఇళ్ళకాడ 2-5 రోజులు 2 సంవత్సరాలు జరిపాటు ఉన్న ధాన్యాలు గిన్నెలు మొత్తం నేల మట్టం అయిపోయి కొట్టుకుపోయి చూడండి. ఒడ్లు కూడా ఉండండి. ఇల్లు కొట్టుకెళ్ళినాయి కనపడకుండా. ఇక్కడ దగ్గర దగ్గర మనం ఉన్న నీళ్ళు నిలబడిన వరుసకి 5-6 ఇల్లు పోయి కోరికొయ్యలో కొట్టుకెళ్ళి వండుకోవటానికి వంట కానీ వంట సామాన్లు కానీ ఏమీ లేవు సార్. మొత్తం కొట్టుకుపోయినాయండి. నైట్ టైం రావడం వలన అసలు మేము ప్రాణాలు దక్కించుకోవడానికి మాకు అవకాశం ఉంది తప్ప మేము బట్టలు కానీ కొట్టు బట్టలు కానీ వాటితోటి మిగిలిపోయాం సార్ రోడ్డు మీద. మనం సంబంధించి ధాన్యం కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ మేము తీసుకోవడానికి అవకాశం కూడా లేదు సార్. ఓన్లీ ఒక్క ప్రాణాలు మాత్రమే దక్కించుకున్నాం సార్. ఈ ఇంకా మాకు వచ్చి పొద్దుటి నుంచి ఇప్పటికి టిఫిన్ కూడా రాలేదు సార్ ఇక్కడికి. మాకు సరీస్గా అయితే మనకి ఏం పట్టించుకోవట్లేదు సార్. కోటా బియ్యం వండి పెడుతున్నారండి. మా మిస్సెస్కి రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపులో నొప్పి వచ్చి వామిటింగ్స్ అయినాయండి. అన్నం కూడా అరగలేదండి.
చాలా ఇబ్బందిగా ఉంది సార్, మా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు మెడికల్ క్యాంపులు అయితే పెట్టారు కానీ సార్ మనం అక్కడికి మెడికల్ క్యాంపులు కాడికి వెళ్ళాలంట సార్. ఈ ఉన్నాయి మన ఏమైనా ఉంటే గిన్ని తెప్పలాలు గట్ట ఏమైనా ఉంటే మొత్తం ఒబ్బుడు చేసుకోవడానికి దగ్గర చేసుకుని ఏమైనా ఉన్నాయో పోనీ చూసుకోవడానికి ఈ గొడ్లు గోదలు ఇవన్నీ చేసుకోవడానికి లేదు సార్. ఇవి రోడ్లు మొత్తం ధ్వంసమైన పూర్తిగానండి. అసలు కరెంట్ అన్నది లేదండి. ఈ పాములు ఈ పురుగు బుట్ర వస్తుంది చాలా భయంకరంగా ఉంది సార్. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరో లేరండి. ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చారండి సార్, పైనుంచి చూసి వెళ్ళారు, మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అన్నారు సార్. ఇప్పుడు వరకు ఏమి లేవు. కనుక ఒక్కసారిగా వచ్చినటువంటి వరద నీరుకి సంబంధించి కూడా రావడంతో తామంతా కూడా పూర్తి స్థాయిలో నిరాశ్రయ్యాము. చూస్తే కనుక రోడ్లు కానీ వ్యవసాయ పొలాలకు సంబంధించి కానీ ఉన్నటువంటి సామానం కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినాయి. తామంతా కేవలం కట్టుబట్టలతోనే మిగిలాము. తమకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి తమను గోడు పట్టించుకున్న దాఖలా లేవు. పూర్తి స్థాయిలో కూడా తమకు నిత్యావసర వస్తువులు కానీ తమకు సంబంధించినటువంటి ఎలా ఉన్నామో తమని అసగనుకున్న నాయకుడే లేడని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని చెప్పి వేలేరుపాడు మండలానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి వేలేరుపాడు నుంచి.